హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత, ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు క్షేత్రస్థాయిలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం కనపడుతోంది. ఒక పల్నాడు ప్రాంతంలో మొదలైన ఈ హింస తాడిపత్రి తిరుపతి వరకు ఎన్నికల రోజు, ఎన్నికల తర్వాత రోజు చూసాం. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఈ తరహా దాడులు చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్బంధం నుంచి మేము బయటకు వచ్చేసాం, ఐదేళ్ళు మమ్మల్ని నిర్బంధించారు, నానా రకాల ఇబ్బందులు పెట్టారు అంటూ వాటికి రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల వైఎస్ఆర్ పేరున్న బోర్డులను తొలగించే ప్రయత్నం చేశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సందర్భంలో తమను వేధించారు, తమ గురించి వ్యతిరేకంగా మాట్లాడారు, తమపైన వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు అంటూ కొంతమందిని గుర్తించి వాళ్ళపైన దాడులకు పాల్పడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళపై వాళ్ళను హింసించడం కూడా చాలా సందర్భాల్లో చూస్తున్నాం. సేమ్ టైం కర్నూలు లాంటి ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నా నేతను హత్య చేయడం కూడా చూసాం. ఎన్నికల తర్వాత రిజల్ట్ తర్వాత ఘర్షణలు జరిగాయి, కానీ హత్య జరగడం మొదటి హత్యగా చూడాలి. అది బాధిత పార్టీగా, బాధితుడిగా అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఉన్నారు. సో రెండు పార్టీల వైపు నుంచి ఈ తరహా కవ్వింపులు, రెండు పార్టీల వైపు నుంచి ఈ తరహా దాడులు జరుగుతూ ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ దాడులకు గురైన వాళ్ళలో ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కర్నూలులో తెలుగుదేశం పార్టీ నేత హత్యకు గురైతే ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఈ తరహా దాడులు సరైంది కాదు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక హెచ్చరిక జారీ చేశారు. ఇమీడియట్గా ఆయన రెస్పాండ్ అయ్యారు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలపైన మున్సిపల్ ఎన్నికల సందర్భంగాను, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగాను, పర్టికులర్గా పల్నాడు ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఆ దాడుల సందర్భంగా అక్కడ దాడులకు గురయ్యి, భయభ్రాంతులకు గురయ్యి గ్రామాల వదిలిపెట్టిన నాయకులందరినీ తీసుకొచ్చి మంగళగిరిలో పార్టీ కార్యాలయం సమీపంలోనే ఒక క్యాంపును ఏర్పాటు చేసి వాళ్ళందరినీ అక్కడ పెట్టి వాళ్ళందరి బాగోగులు చూసుకొని వాళ్ళందరినీ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఒక బస్సులో తీసుకెళ్లి వాళ్ళ గ్రామాల్లో దింపి వచ్చారు. కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు మరణించిన సందర్భంగా, చంద్రయ్య లాంటి కార్యకర్త మాచర్ల ప్రాంతంలో, పల్నాడు ప్రాంతంలో మరణిస్తే హత్యకు గురైతే ఆయన ఇంటికి వెళ్ళి ఆయన చనిపోయిన తర్వాత ఆయన పాడని మోసి చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలతో మేము ఉన్నాను అంటూ ఒక మెసేజ్ పంపించారు. నారా లోకేష్ కూడా గుంటూరు జిల్లాలో కొంతమంది కార్యకర్తలపై దాడులు జరుగుతున్న సందర్భంగా అక్కడికి వెళ్ళి నేరుగా ఫిజికల్గా అక్కడికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. సో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని సమయంలో కార్యకర్తలపైన దాడులు జరుగుతున్న సందర్భంలో ఫిజికల్గా అక్కడికి వెళ్ళారు, వాళ్ళకి ధైర్యం చెప్పారు, వాళ్ళకి భరోసానిచ్చారు. సో ప్రభుత్వం వైపు నుంచి దాడులున్నా, ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులున్నా పార్టీగా మేము ఉంటాం, మేము ఆదుకుంటాం అలాంటి ఒక భరోసాని తెలుగుదేశం పార్టీ కల్పించింది. బట్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనపడట్లా. 4 రోజులుగా 5 రోజులుగా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలపైన దాడులు జరుగుతున్నాయి అంటూ విజువల్స్ కనపడుతున్నాయి, చాలా వార్తలు వస్తున్నాయి, చాలా చోట్ల ఇల్లు దహనాలు లాంటివి చూస్తున్నాం, విజువల్స్ చూస్తున్నాం. సో ఎక్కడా కూడా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా కార్యకర్తలను కనీసం పరామర్శించిన పాపన పోయినట్టు కనపడట్లా. కార్యకర్తలపై దాడులకు సంబంధించి ఎక్కడో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, లేకపోతే చిన్న ట్వీట్లు పెడుతున్నారు, సైలెంట్గా ఇంట్లో కూర్చుంటున్నారు తప్ప పార్టీ కార్యకర్తలను, దాడులకు గురైన వాళ్ళను కనీసం పరామర్శించిన పరిస్థితి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కనపడట్లా, ఏ ఒక్క చోట కనపడట్లా. ఈవెన్ తాజాగా కర్నూలు జిల్లాలో కార్యకర్త హత్య గురైతే నారా లోకేష్ స్పందించారు. బట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపై దాడులు జరుగుతుంటే ఇళ్లపైన కూడా వచ్చి దాడులు జరుగుతున్నాయంటూ విజువల్స్ మనం చూస్తున్నాం. బట్ ఏ ఒక్క కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు రెస్పాండ్ కాకపోవడం అనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. సో కార్యకర్తలను కాపాడుకోవడం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, కార్యకర్తలకి ధైర్యం చెప్పడం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, కార్యకర్తలతో మేము అండగా ఉండాలనే భరోసా కల్పించడం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగుదేశం పార్టీ ఫార్ బెటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే అనే ఇంప్రెషన్ కలుగుతుంది కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను చూసినప్పుడు.